वेलकम टू अनिल तेलुगु एजुकेशन मनम एनदो तरगति मूडो पाठमैन शतक सौरभम पाठम ओक मुख्यमंत्री प्रश्न चूदा सो अभी आंध्र प्रदेश में राबो डीएससी की उपयोगप्रम आवश्यकता नाट क्लास मन स्टार्ट मोदी प्रश्न विद्यार्थि शतककर्त एवर द रईट आंसर इज ऑप्शन ए गरिकपाटी मल्लावदानी। रेंडो प्रश्न भास्कर शतककर्त एवर द रईट आंसर इज ऑप्शन सी मारद वेंकय्य। मूडो प्रश्न गरिकपाटी मल्लावदानी गारु ये शताब्दं वारु द रईट आंसर इज ऑप्शन सी 19वा शताब्दं। नालुगो प्रश्न मारद वेंकय्य ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन डी 17वा शताब्दं वाडु। ऐदो प्रश्न कुमार शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन ए पक्की अप्पल नरसय्य। आरो प्रश्न विद्या शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन सी पेरुमाल मुनेप्प। एडो प्रश्न दासरथि शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन ए कंचर्ल गोपन्न। एनिमिदो प्रश्न पक्की अप्पल नरसय्य ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन ए 16वा शताब्दं। तुम्मिदो प्रश्न पेरुमाल मुनेप्प ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन डी 20वा शताब्दं। पदव प्रश्न मणुल मूट शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन बी माचिराजु शिवरामराजु। पदकोंडो प्रश्न कंचर्ल गोपन्न ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन बी 17वा शताब्दं। पन्नेंडो प्रश्न नारायण शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन बी बम्मेर पोतना मात्युडु। पदमूडो प्रश्न माचिराजु शिवरामराजु ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन ए 20वा शताब्दं। पद्नालुगो प्रश्न वरदराज शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन डी गुंडलपल्ली नरसम्म। 15वा प्रश्न मित्र साहस्त्री शतककर्त एवरु द रईट आंसर इज ऑप्शन बी कोंडूरु वीर राघवाचार्युलु। 16वा प्रश्न गुंडलपल्ली नरसम्म ये शताब्द कवयित्री द रईट आंसर इज ऑप्शन ए 20वा शताब्दी। 17वा प्रश्न कोंडूरु राघवाचार्युलु ये शताब्दं वाडु द रईट आंसर इज ऑप्शन बी 20वा शताब्दं। 18वा प्रश्न जननी जनकुलु अनगा अर्थमेमि द रईट आंसर इज ऑप्शन सी తల్లిదండ్రులు। 19వ ప్రశ్న కాలం అనగా అర్థమేమి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సమయం। 20వ ప్రశ్న కనకం అనగా అర్థమేమి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బంగారం। 21వ ప్రశ్న సూన్రుతములు అనగా అర్థమేమి ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సత్యవాక్కులు।
ఇరవై రెండో ప్రశ్న, హితం అనగా అర్థమేమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మేలు. ఇరవై మూడో ప్రశ్న, అనిశము అనగా అర్థమేమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎల్లప్పుడూ. ఇరవై నాలుగో ప్రశ్న, కానా అనగా అర్థమేమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అడవి. ఇరవై ఐదో ప్రశ్న, పలాయనం దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పారిపోవడం, పరిగెత్తడం. ఇరవై ఆరో ప్రశ్న, కార్యం దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పని, క్రియ. ఇరవై ఏడో ప్రశ్న, వీణుల విందు దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, చెవులకు ఇంపు, వినసొంపు. ఇరవై ఎనిమిదో ప్రశ్న, వెలుగు దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కాంతి, ప్రకాశం. ఇరవై తొమ్మిదో ప్రశ్న, అనిశము దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఎల్లప్పుడూ, సదా. ముప్పయో ప్రశ్న, తథ్యం దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిజం, సత్యం. ముప్పై ఒకటో ప్రశ్న, కాన దీని యొక్క పర్యాయ పదాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, అడవి, వనం. ముప్పై రెండో ప్రశ్న, కార్యం దీని యొక్క వికృతి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కర్జం. కార్యము వికృతి కజ్రం, కర్జం. నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న, కథ దీని యొక్క వికృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, కథ. ముప్పై నాలుగో ప్రశ్న, రేడు దీని యొక్క ప్రకృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజు. ముప్పై ఐదో ప్రశ్న, చరిత దీని యొక్క ప్రకృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, చరిత్ర. ముప్పై ఏడో ప్రశ్న, భక్తి దీని యొక్క వికృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, భక్తి. ముప్పై ఎనిమిదో ప్రశ్న, భాష దీని యొక్క ప్రకృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, భాష. ముప్పై తొమ్మిదో ప్రశ్న, సత్యం దీని యొక్క వికృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ సత్యం దీని యొక్క వికృతి ఆప్షన్ సి, సత్యం. నలభైవ ప్రశ్న, సుఖం దీని యొక్క ప్రకృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సుఖం. నలభై ఒకటో ప్రశ్న, నిత్యం దీని యొక్క వికృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నిచ్చలు. నలభై రెండో ప్రశ్న, మాణిక్యం దీని యొక్క వికృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, మాణికం. నలభై మూడో ప్రశ్న, ఇతవు దీని యొక్క ప్రకృతి ఏమి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, హితవు. సో ఇది ఎనిమిదో తరగతి మూడో పాఠం అయినటువంటి శతక సౌరభం పాఠం యొక్క క్విక్ రివిజన్గా మనం చెప్పుకోవచ్చు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.